సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ ఛార్జ్ షీట్ లో రేవంత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంది. ఛార్జ్ షీట్ లో రేవంత్ తో పాటు వేమ్ కృష్ణ, కీర్తన్ రెడ్డి, సెబాస్టియస్ లతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుల పాత్ర కూడా ఉందని ఈడీ పేర్కొంది. తెలంగాణలో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సంతో టీడీపీ నేతలు బేరసారాలు సారించారనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఈ బేరసారాల్లో భాగంగా టీడీపీ నేత చంద్రబాబు మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ స్టీఫెన్ సంతో మాట్లాడినట్టు అభియోగాలు ఉన్నాయి. స్టీఫెన్ సంతో మాట్లాడింది చంద్రబాబే అంటూ ఇప్పటికే ఫోరెన్సిక్ నివేదిక ధృవీకరించింది. ఓటుకు నోటు కేసులో దాదాపు 6 ఏళ్ల తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్ దాఖలు చేసింది. 2015 మే 31న నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కి అతని ఇంట్లోనే 50 లక్షలు ఆఫర్ చేస్తూ రేవంత్ రెడ్డి వీడియో కెమెరాకు చిక్కడంతో ఈ కేసు 2 రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత జరిపిన విచారణలో మనవాళ్లు బ్రీఫ్డ్ మీ వ్యవహారం వెలుగుచూసింది. దాదాపు 6 ఏళ్ల పాటు వివిధ కోణాల్లో సమాచారం సేకరించి పక్కా ఆధారాలతో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసినట్టు సమాచారం.